వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని కుతూహలంతో మీ ముందుకు రావడం జరిగింది మరి ఏంటి ఆ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మరి ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే మనం దాదాపు ఓ లెవెన్ మంత్స్ నుండి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మనం అందిస్తున్నాం మన ఛానల్లో రైట్ ఎట్ ది సేమ్ టైం మరి ఈ రోజు వచ్చినటువంటి అంటే నిన్న ఈవినింగ్ వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది అభ్యర్థులు సార్ మా జిల్లాలో ఇన్ఫా అంటే కాల్స్ రాలేదు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు మరి మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు సో అపాయింట్మెంట్ ఇస్తారా పోలీస్ ఎంక్వైరీ అవుతుందా అనేసి అనేక రకాలమైన సందేహాలు ఈ వీడియో ద్వారా క్లియర్గా ఆ సందేహాలని నివృత్తి చేసి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఒకటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంది అది మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే సో బిఫోర్ గోయింగ్ టు ది డీటెయిల్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ అ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అయితే మిత్రమా దాదాపు లెవెన్ మంత్స్తో పాటు మీ జర్నీ నాతో నాతో మీ జర్నీ మీతో నా జర్నీ కంటిన్యూ అయింది కాబట్టి నా ఒక చిన్న విన్నపం రానున్న నోటిఫికేషన్ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ కోర్టులో దాదాపు నాలుగు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నటువంటి కోర్స్ అనేది నలభై ఐదు శాతము వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ వేకెన్సీస్ ఫిల్ చేయాలి మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్లో ప్రతి ఒక్క పర్సన్కి మన ఛానల్ నుండి కొంచెం సజెస్ట్ చేస్తే మనం అందించిన కోర్స్ ఏదైతే ఉందో లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోర్స్ అండి అంటే డిజిటల్ క్లాస్ గతంలో ఉన్నవి వైట్ బోర్డ్ క్లాస్ అవన్నీ రిమూవ్ చేసి డిజిటల్ క్లాస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అందించడం జరుగుతుంది ఈ కోర్స్ కొంచెం మీరు మన ఛానల్ గురించి కొంచెం సపోర్ట్ చేసి నన్ను హెల్ప్ చేసిన వారు అవుతున్నారు నన్ను కొంచెం సపోర్ట్ చేయి లాగి లాగేవారు అవుతారు మిమ్మల్ని ఎలాగైతే నేను ఎన్ని రోజులు ట్రావెల్ చేసి వచ్చానో మీతో పాటు ట్రావెల్స్ మిమ్మల్ని మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేశాను ఇప్పుడు మీ ఒక అవసరం నాకు పడింది కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే వీలైతే జాబ్ వచ్చిన వారు ఇంకా నా కోసం ఏమైనా ఫేవరబుల్ చేయాలంటే జాయిన్ అనే బటన్ ఉంటుంది ఆ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయితే ఫర్దర్ ఏమైనా అవసరం ఉన్నప్పుడు నేను మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఓకే థ్యాంక్ యూ సో ఇది మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కమింగ్ టు ది పాయింట్ ఆఫీస్ సబ్ఆర్డినెంట్కి ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వారందరి కంగ్రాచులేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ది పిఆర్ అకాడమీ ప్రశాంత్ సార్ నుండి ఈ ప్రశాంత్ గౌడ సార్ నుండి మీకు అప్డేట్ అందిస్తున్నాం ఈ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం సో చాలామంది కూడా ఎలా మాట్లాడుతున్నా సార్ ఐ ఐ వాజ్ బిలాంగ్స్ టు ది గౌడ సో ప్లీజ్ సపోర్ట్ మీ సో ఇలా కూడా మాట్లాడుతున్నారు ఓకే ఎనీహౌ చాలా మంది అభిమానం చూపించారు జర్నీ చేశారు నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మరి జీవితంలో మరి ఎవరైతే సెలెక్ట్ కాలేదు వారు ఓడిపోయారా ఓటం లేదు ప్రయత్నం కొనసాగించండి నెక్స్ట్ టైం మీకు కూడా ఈ అద్భుతమైన అవకాశం దొరుకుతుంది మరి ఏంటి సార్ అంటే మనము ఇంతకుముందు వచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఏజ్ పర్ నామ్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి గవర్నమెంట్ నామ్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే ముందు పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వాలి కానీ ఇప్పుడున్నటువంటి ప్రాసెస్లో టైం లేదు కాబట్టి ముందు ఏం చేస్తున్నారంటే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు మిత్రమా అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఎవరికి ఆఫీస్ అపార్టినెంట్కి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చే చేసిన తర్వాత ఈ పోలీస్ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఏడమ్మా పోలీస్ ఎంక్వైరీ అనేది ఉంటుంది సో ఇది గుడ్ న్యూస్ అయితే ఇక్కడ ఇంకొక సరదు నిన్న ఈరోజు కానీ మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉంటే ఏ జిల్లాలో అయితే ఫోన్ కాల్ వచ్చి నిన్న కానీ ఈ రోజు కానీ అపాయింట్మెంట్ లెటర్ ఒకవేళ నిన్న ఇచ్చి ఉంటే అందుకోసం ఎర్లీ మార్నింగ్ వీడియో చేసి పెడుతున్నా నిన్నగానే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉంటే ఈ రోజు జాయిన్ అయ్యమంటే ఈరోజు ఇమీడియట్లీ ఇంకా మంచి రోజు చూడకుండా జాయిన్ అయిపోండి జాయిన్ అయిన తర్వాత మీరు మంచి రోజు చూసి కంటిన్యూ అవుతారు ఐ హోప్ యూ అండర్స్టాండ్ రేపు కోర్సలు ఒకవేళ రేపు అడ్మిట్ జాయిన్ చేయడానికి అవకాశం ఉంది అంటే వెళ్ళి జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది రేపటితో ఎండింగ్ అవుతుంది నా మాట అర్థమైంది అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అనేది రేపటితో ఎండింగ్ అవుతుంది కాబట్టి ఈరోజు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిన వారికి ఈరోజు జాయిన్ అయ్యి జాయిన్ అవ్వమని ఇచ్చి ఉంటే జాయిన్ అయిపోండి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి రేపు జాయిన్ అవ్వమంటే ఇమీడియట్లీ సండే కదా ఆఫీసర్ సక్సెన్ ఉంటుంది కదా సో జాయిన్ అవ్వమని ఏమైనా లెటర్ ఇస్తే మాత్రం జాయిన్ అవ్వలేదు అంటే సో ఫస్ట్ ఆర్ సెకండ్ అది తర్వాత మీ ఇష్టం మంచి రోజు చూసి మీరు జాయిన్ అవ్వచ్చు అయితే ఇమీడియట్లీ మీరు ఒకవేళ మీకు వచ్చిన వెంటనే ఒక వన్ ఆర్ టూ డే ఇటువంటి చూసి మీరు జాయిన్ అయిపోతే బెస్ట్ అండి ద బెస్ట్ ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేరు కాబట్టి ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ అండ్ గో అండ్ జాయిన్ ఓకేనండి సో కాబట్టి ఇమీడియట్లీ జాయిన్ ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి సో కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేస్తారు ఏం చెప్పారు అంటే సార్ ఇమీడియట్లీ మాకు జాయిన్ అయ్యమంటున్నారు జాయిన్ అయితే ఎలా ఉంటుంది అంటే జాయిన్ అయితే వన్ ఇయర్ కలిసి వస్తుంది అంటే ట్వంటీ థర్డ్ ఎప్పుడు మీరు జాయిన్ అయ్యి ట్వంటీ థర్డ్లో జాయిన్ అయ్యాము సో మండే నుంచి మనం చూస్తున్నాం ట్వంటీ ఫోర్త్ వస్తుంది కాబట్టి ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ ఎట్ జాయిన్ కాబట్టి మరి కొన్ని జిల్లాల్లో ఫోన్ కాల్స్ రాలేదు కాల్స్ రాలేదు అడుగుతున్నారు సార్ కాల్స్ రాలేదు మా పరిస్థితి ఏంటి వెబ్సైట్లో పెడతారా మరి మా పరిస్థితి ఏంటి ఖచ్చితంగా మీకు వన్ ఆర్ టూ డేలో కాల్ చేస్తారు మిత్రమా ఎందుకంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జిస్కి మనకి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్లో మనకి ఏం చేశారంటే ఆల్రెడీ స్టే స్టేట్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి ఆర్డర్స్ ఇచ్చేయడం జరిగింది జడ్జి గారు కాబట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులు ఏం చేస్తారు అంటే జడ్జెస్ వారికి ఉన్నటువంటి అంటే అక్కడ అందుబాటులో లేకపోవడం కానీ లేదంటే బిజీ షెడ్యూల్ ఉండడం కానీ వారు కొంత ప్రాసెస్ చేసేటప్పుడు కొంత వన్ ఆర్ టూ డే లేట్ అవుతుంది బట్ ఎనీహౌ మీకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు లేదా రేపు లేదా మండే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తారు మీరు టెన్షన్ పడవద్దు మరి ఒకవేళ లేదు మీకు ఇంకా అంతగా కుతూహలంగా ఉంది మరి వేరే వేరే జిల్లాలో ఇచ్చేసారు అపాయింట్మెంట్ మరి నా పరిస్థితి ఏంటి అనేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే షుడ్ గో టు యువర్ డిస్ట్రిక్ట్ గోట్ అండ్ ఆస్క్ మీరు ఏమైనా అడుగుతారంటే సార్ వేరే వేరే జిల్లాలో అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసారు సార్ మా జిల్లాలో ఇంకెప్పుడు ఇస్తారో ఫోన్ కాల్ చేస్తారు లేక వాట్ ఇస్ వాట్ అని మీరు అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకో అది కూడా పొలైట్ మేనర్ కోర్టు ప్రాంగణంలో మనం ఎప్పుడైనా ఒక విషయం ఇన్ఫర్మేషన్ అడగాలి ఎంక్వైరీ చేయాలంటే దట్ షుడ్ బి పొలైట్ సార్ నాకు తెలియదు తెలుసుకోవాలని వచ్చాను సో ఎప్పుడు కూడా పొలైట్ మేనర్లో ఉంటే చెప్పేవాడు కూడా అల్లా యూట్యూబ్ ఛానల్ చే ప్రశాంత్ సార్ చెప్పారు ప్రశాంత్ గౌడ సార్ చెప్పారు కాబట్టి నేను వచ్చిన అది కాదు సార్ వేరే వేరే జిల్లాలో ఎలాగ ఇచ్చారని సార్ నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను సో కాబట్టి నేను మీ ముందుకు రావడం జరిగింది కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్ మన జిల్లాలో ఏమైనా లేట్ అవుతుందా వన్ ఆ టూ డే లేకపోతే కాల్ చేస్తారా సార్ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది చాలామంది ఏంటంటే దిగులుగా ఉన్నారు ఫోన్ కాల్స్ రాలేదు ఫోన్ కాల్స్ రాస్తే మాది ఏమి క్యాన్సిల్ అయిపోతుందా లేకపోతే లిస్ట్ మారిపోతుందా ఏం లేదు ఫైనల్ లిస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లియరా ఇక్కడ మరి ఏ టెన్షన్ పడాల్సి ఉన్నది గీవ్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉండండి మీకు అపాయింట్మెంట్ రావడం ఖచ్చితం అయితే ఈ రోజు రేపు అనేది మీకు చెప్పలేను బట్ కాల్ రాని వరకు అయితే నెక్స్ట్ ఇయర్లోనే వస్తుంది అంటే మండే తర్వాత ఇజ్ ద నెక్స్ట్ ఇయర్ కదా మండే తర్వాత నెక్స్ట్ ఇయర్ కాబట్టి మండే తర్వాత మీకు ఫోన్ కాల్స్ వస్తాయి మీకు కూడా అపాయింట్మెంట్ వస్తుంది మరి అపాయింట్మెంట్ పొందిన వాళ్ళకి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అలాగే ఉగాది శుభాకాంక్షలతో పోతే గుడ్ న్యూస్ కూడా అందరికీ సో ఇటువంటి గుడ్ న్యూస్ అందరితో పాటు ఒక ఉద్యోగం అది చిన్న ఉద్యోగం సబాటినండింటి కలెక్టర్ వరకు ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబే ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్స్ ఏదండి సో కాబట్టి ప్రతి ఒక్క జీవితం ప్రతి ఒక్క వ్యక్తిలో జీవితంలో వెలుగును నింపేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అటువంటి గొప్ప అవకాశం దొరికింది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా జాబ్ ప్రొఫైల్ కొంతమంది అడుగుతున్నారు జాబ్ ప్రొఫైల్ ఎలాగ ఉంటుంది ఎలా ఉన్నా ఏమైంది మిత్రమా మనం ఇంటి దగ్గర మనం చేయట్లేదా మనకు మన కుటుంబం కోసం మనం చేయట్లేదా మనం ఈ సమాజ మనం మన ప్ర మన సొంత మన జీవితం కోసం మనం చేయట్లేదా అలాగే మీరు ఏ ప్రొఫెషన్లో అయితే జాయిన్ అవుతారో ఎక్కడైతే జాయిన్ అవుతారో అది కూడా మీ కుటుంబమే అది కూడా మీ లైఫే దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో కాబట్టి అక్కడికి కొంతమంది అడుగుతున్న డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అటువంటి దయచేసి వద్దు ఎవడేమి చెప్పినా పనికిరాని ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వస్తుంటాయో పని నేను అందుకోసమే జాబ్ ప్రొఫైల్ గురించి ఎప్పుడు చేయను అరే మన దైనందిన జీవితంలో మనం ఎలా అయితే మన కోసమైతే పని చేస్తున్నామో మన వృత్తిపరంగా కూడా అది కూడా మన దైనందిన జీవితం కూడా అక్కడ కూడా అలా చేయాలనే మనోభావానికి మీరు ఎప్పుడైతే వస్తారో ఎటువంటి పనులైనా చేస్తారు ఇంటి దగ్గర పనులు ఉంటుందా గిన్నెలు తోమాలా బట్టలు ఉతకాలా ఇవన్నీ వద్దండి సో డోంట్ గో అబౌట్ దట్ అండ్ డోంట్ డిస్కట్ అబౌట్ దట్ అండ్ డోంట్ లిజన్ అబౌట్ దట్ దయచేసి అటువంటి వినొద్దు ఎందుకంటే అవి మనిషిని కొంచెం కించి ఉంటాయి కాబట్టి జాబ్ ప్రొఫైల్ గురించి ఎప్పుడు ఆలోచించవద్దు మిత్రమా సో ప్లీజ్ మన దైనందిన జీవితంలో మన మెలగైతే అయితే పనులు చేస్తున్నాం అక్కడ కూడా చేస్తుంది దానికి ఏముంది తప్పు అయితే లేదు నాది అనే భావన అని వస్తే ఏది తప్పు అనిపించింది నాది కాదు అది వేరేది అనే భావన వస్తే ఆ మీకు తప్పనిపిస్తుంది రైట్ సో కాబట్టి ఎటువంటి ఆలోచన వద్దు ఇమీడియట్లీ మీకు కాల్ వస్తే జాయిన్ అయిపోవడం సిద్ధంగా ఉన్నది తర్వాత మీ పైన పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది పోలీస్ ఎంక్వైరీ వస్తే నో ప్రాబ్లం అబడ్ నేను ప్ర ఏమైనా క్రిమినల్ కేసు సివిల్ కేసు ఏమైనా ఉంటే లేదా ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే ప్రాబ్లం తప్ప మరి ఇంకే ప్రాబ్లం ఉంది హ్యాపీగా ఈ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అంటే హ్యాపీ న్యూస్ అలాగే ట్వంటీ ఫోర్లో ఎవరైతే నూతన సంవత్సరాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు కాబట్టి ఏ ఆలోచించిన ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు నిన్న కానీ నోటిఫికేషన్ అంటే అపాయింట్మెంట్ ఇస్తే ఇమిడియట్లీ జాయిన్ అయిపోయింది మరి ఏం లేదు లేదంటే వన్ ఆర్ టూ డే వెయిట్ చేయండి వేరెవరికి కాల్స్ ఎవరికైతే రాలేదో వారికి కాల్స్ వస్తే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేస్తారు ఐ హోప్ యూ వన్షన్ క్లియర్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అప్డేట్ తెలుసుకున్నాను కాబట్టి మీ ముందు చాలా మంది తెలియపరచాలని మీ ముందు రావడం జరిగింది ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి పక్కన చూడండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫై ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ